ఆర్టీసీ డిపోను అభివృద్ది బాటలో నడుపుతూ డిపో అభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉదయగిరి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లా ఉదయగిరి డిపోలో ఆకస్మిక పర్యటన చేశారు. ముందుగా డిపో గ్యారేజ్ ట్రాఫిక్, ఆర్టీసీ కార్గోలను పరిశీలించారు. అనంతరం డిపో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్యారేజీ కార్మికులకు బస్ కండిషన్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించారు. అనంతరం డిపో ఆవరణంలో పూల మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. ప్రతిభ కనబరిచిన ఆదర్శ ఉద్యోగులకు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాసరావు, ఆర్ఎం మురళీబాబు, యూనియన్ నాయకులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అది ఎవరన్నా ప్రాణాలు కోల్పోయారంటే, బస్ స్టాండ్ లో ప్రాణాలు కోల్పోయారంటే అది చాలా తీవ్రమైన విషయం కింద వస్తుంది. కాబట్టి సేఫ్టీ విషయంలో మాత్రం 200% జాగ్రత్తగా ఉంటారని చెప్పి మీకు అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. తర్వాత మూడో విషయం, అది ఇక్కడ ఉన్న సిబ్బంది వేరే ఊళ్ళో వస్తున్నారంటున్నాడు. అంటే ఒక 100 వరకు జరిగితే పర్వాలేదు, మరీ నెల్లూరు అట్లాంటి వాడు వచ్చేవాళ్ళైతే మీకు ఇక్కడ పనిచేసే టైం కన్నా కూడా వచ్చిపోయేటటువంటి అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. మీకు విశ్రాంతి అనేది మీకు దొరకదు కాబట్టి తొందరగా మీకు ఇతరత్ర ఈ క్రానిక్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. డిప్రెషన్ రిటైర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ డ్యూటీలు ఇక్కడ ముగించుకుని వారాంతంలో మీరు అడగాలనుకుంటున్నారు. మిగతా టైంలో ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. సో ఏదైనా స్పోర్ట్స్ కానీ అట్రాక్టివ్ కానీ హెల్త్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని ఎక్కడైనా వేరే అవకాశం దొరకదు కాబట్టి ఇవి అటు ఇటు ఈ హడావిడిగా మీరు షటిల్ పట్టడం అనేది తగ్గించుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మిగతా చాలా పారామీటర్స్ జిల్లాలో ముందున్న ఎక్కువగా ఉంది. అందువల్ల నేను అంటే ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా రివార్డ్స్ ఉన్నాయి. ఆ రివార్డ్స్తో పాటు ప్రత్యేకంగా ఈ చిన్న ఇన్స్పెక్షన్లో ప్రత్యేకంగా బ్లాక్స్మిత్ రమణయ్య బ్లాక్స్మిత్ సో ఆయన గురించి కంట్రిబ్యూషన్ కూడా బాగుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే బ్రెడ్ డోర్స్ చాలా తక్కువ అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఏం బాగానే ఇదే కదా ఫస్ట్ టైం రావడం, కొంచెం సమయాభావం తక్కువగా అనుకుంటున్నాను. సో ఇదే ఫస్ట్ టైం ఈ డిపోకి రావడం జరిగింది. సో వాతావరణం అయితే చక్కటి వాతావరణం, ఎందుకంటే చుట్టూ కొండలు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ ఎక్కువ ఉంది. అయితే కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా గ్యారేజ్కి సంబంధించి పనిచేస్తున్నారు డ్రైవర్ గారు, గ్యారేజ్ సిబ్బంది, ముఖ్యంగా ఈ డిపో నిలబెట్టేది వారితే. కాబట్టి వారందరికీ కూడా పేరు పేరుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డ్రైవర్ ముఖ్యంగా 150 మంది డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్ సంతోష్ కావాల్సిన వాళ్ళు క్రమం తప్పకుండా నిర్వహించండి. అలాగే వాళ్ళకి కావాల్సిన వెహికల్ కండిషన్ విషయంలో కూడా ఏదైనా మరామత్తులు, బాయ్ మరామత్తులు కానీ లేకపోతే మీద ఆర్జీసీ కానీ ఏమున్నా కూడా ప్రయారిటీ మీద చేయిస్తాము. తర్వాత రాజవాడ కుటుంబం ఉన్నారు, తర్వాత ఉత్సవాల కుటుంబం ఉన్నారు. సో కరోనా వచ్చిన తర్వాత ఇంటర్నల్ గా హెల్త్ అనేది ఇండికేటెడ్ అయింది. ఒకటి సంవత్సరాల నుండి హైడింగ్ కూర్చోవడము, రెండవది కొత్త వేరియంట్ అనేది మనం దాని నుంచి రికవర్ అయ్యాం కానీ బట్ చేయాల్సినటువంటి డ్యామేజ్ జరిగింది. కాబట్టి మన సిబ్బందిలో కూడా చాలా మంది ఈ కార్డియాక్ అరెస్ట్లు, తర్వాత బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి చాలా మంది వస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో 200% జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. అందుకే ఫస్ట్ రాగానే ఆల్కహాల్ ఎవరు తాగారు అవన్నీ కనుక్కోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఫ్రీక్వెంట్గా అలాంటి ఎడిక్షన్ ఉంటే కౌన్సిలింగ్ ద్వారా వాటి ద్వారా కూడా వాటి జోలికి పోకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే రెండో విషయం ఏంటంటే సేఫ్టీ భద్రత. ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ప్రతి రోజు చూడండి న్యూస్ పేపర్స్లో వార్తలు చూస్తే రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో కూడా
ఎక్కువ టూ వీలర్ నడిపే వాళ్ళు దానికి బదులవుతున్నారు. ఎందుకంటే చిన్న వాహనం కాబట్టి రోడ్డు మీద ఏమాత్రం వెహికల్ స్కిడ్ అయినా లేకపోతే ఆటోమేషన్ టచ్ అయినా ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి 50% ప్రాణాపాయం జరిగేటువంటి అవకాశం ఉంది. అట్లీస్ట్ మా సిబ్బంది వరకైనా హెల్మెట్ కంపల్సరీ ధరించాలి. అలాగే బస్సు డ్రైవర్లు కూడా లాంగ్ డిస్టెన్స్ పోయే బస్సు డ్రైవర్లు కూడా సీట్ బెల్ట్ అనేది మీరు ఆటోమేటిక్గా కూడా ప్రొవైడ్ చేయించండి. సో సీట్లోకి వచ్చినప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవడం లాంగ్ డిస్టెన్స్ పోయేటటువంటి బస్సు డ్రైవర్లకి చాలా చాలా అవసరం. ఎందుకంటే ఒక్కొక్కసారి సడన్గా అనుకోకుండా ఇంకొక వాహనంలోకి వదలడం కానీ హై స్పీడ్లో అటువంటి జరిగినప్పుడు డ్రైవర్ ఖచ్చితంగా సీట్లోంచి ముందుకుపోయి పడిపోయే అవకాశం ఉంది. సో అది చాలా డేంజర్. దాని వల్ల సీట్ బెల్ట్ అనేది పెట్టుకుంటే చిన్న బ్యాగ్ సీట్గా కంటి పెట్టుకుని ఉంటాడు కాబట్టి శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.